శ్రీగురు బ్యోనమ ఆదిత్యాది నవగ్రహ దేవత్యోన మనం శుభకృతు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం కుంభరాశివారు ఎవరయ్యా అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వీరిని కుంభరాశికి సంబంధించిన వారు అంటారు ఈ రాసుల్లో పుట్టినవారు కుంభరాశికి సంబంధించిన వారు ఈ యొక్క నక్షత్రాల్లో పాదాల్లో పుట్టినవారు కుంభరాశికి సంబంధించిన వారు అయితే వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఆదాయం ఐదు వ్యయం రెండు రాజ్యపూజం ఐదు అవమానం నాలుగు ఆదాయ పరంగా బాగుంది రాజ్యపూజ పరంగా బాగుంది ఎందుకయ్యా బాగుంది వీరికి అంటే ముఖ్యంగా చూస్తే గురు ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ధనాధిపతి ధనాస్థానంలో కుటుంబాధిపతి కుటుంబ స్థానంలో అలాగే వీరికి ఏకాదశాధిపతి కూడా ద్వితీయ స్థానంలో ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి యోగం రాశి అందే శని ఉండి ఏళ్ళ శని ప్రభావం ఉన్నప్పటికీ తృతీయంలో ఈ యొక్క రాహు అనుకూలంగా ఉండటం నవమస్థానంలో కేతు ఉండటం తృతీయంలో రాహు ఉండటం కూడా చాలా శుభ పరిణామాలు ఉన్నాయి దీనివల్ల మూడు గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి ఇవ్వటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి వీరికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ రావటం అలాగే వారి జీతాల్లో పెరుగుదల కనిపించడం అనేది జరుగుతుంది వారికి చాలా మంచి పొజిషన్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఒక పక్క శాలరీ పరంగా సంపద పరంగా పెరుగుతుంది ఇంకో పక్క పొజిషన్ స్థితి పరంగా కూడా పెరుగుతూ ఉంటుంది నిరుద్యోగులు చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేదానికి బాగా అవకాశం ఎక్కువగా ఉంది నిరుద్యోగుల పరంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి అలాగే వ్యాపార లావాదేవీలు చేస్తున్న వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార పరంగా చాలా వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది వ్యాపారంలో చాలా లాభాలు చూసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది టీవీ కళా రంగాల్లో ఉన్నవారికి ఓ పక్క ఏల్నాని ఉన్నప్పటికీ కొద్ది కొద్దిగా అవకాశాల్లో చిన్న చిన్న బ్రేకులు ఉంటాయి కానీ ఆదాయ పరంగాను అవకాశం వచ్చిన తర్వాత దాంట్లో వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టల పరంగాను చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకైతే జ్ఞాపక శక్తి బాగా మె మెరుగై వారు అనుకున్న ఫలితాలు బాగా సాధించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి విద్యార్థుల పరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు బాగా కనిపిస్తున్నాయి కుటుంబ వాతావరణం బాగుంది కాబట్టి వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతాయి కుటుంబాల్లో అలాగే వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఫలాలు అందుతాయి సంతానం లేని వారికి సంతానం కలిగే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సంతాన పరంగా కూడా చాలా అద్భుతంగా ఫలాలు కనిపిస్తూ ఉన్నాయి ఉన్న వాటిల్లో ఏల్నాడ్సిని ప్రభావం ఉంది కాబట్టి ఏల్నాడ్సిని ప్రభావం తొలగడానికి దానికి సంబంధించిన రెమెడీని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది వ్యవసాయ రంగంలో వారు అనుకున్నటువంటి ఫలితాలు బాగా సాధిస్తూ ఉంటారు అలాగే మిగిలిన ప్రైవేటు రంగాల్లో ఉన్నవారికి చాలా అద్భుతంగా ఉంది మిగిలిన రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క ఏల్నాట్సేని ప్రభావం వల్ల కొద్దిగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు కొద్దిగా మానసిక సంఘర్షణలు తప్ప మిగిలినవన్నీ చాలా బాగున్నాయి అనేసి చెప్పవచ్చును కాబట్టి ఏళ్ళనాశిని ప్రభావం నుంచి బయటపడడానికి శ్రామిక వర్గం అంటే ఎవరైతే మన కింద పనిచేస్తున్నారో ముఖ్యంగా ఈ యొక్క వీధులని వీటన్నిటిని శుభ్రపరిచేవారు కావచ్చు మన ఇంట్లో పనివారు కావచ్చు టాయిలెట్లు క్లీన్ చేసేవారు కావచ్చు అట్లాంటి వారికి ఒక రూపాయి ఇవ్వటం కానివ్వండి ఏదో గిఫ్ట్స్ రూపంలో ఇవ్వటం కానివ్వండి ఏవో బట్టలు ఇవ్వటం కానివ్వండి ఇట్లా శ్రామిక వర్గాన్ని సంతృప్తి పరుస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ఎందుకంటే శని భగవానుడు శ్రామిక వర్గానికి అధిపతి కాబట్టి ఏళ్ళనాటి శని ప్రభావం వారి మీద లేకుండా ఉండాలి అంటే ఈ పనులు చేస్తూ ఉండండి అలాగే అప్పుడప్పుడు శనివారం నాడు ఈ యొక్క శని త్రయోదశి నాడు ఇంకా ఎస్పెషల్గా చూసుకుంటే ఈ తైలాభిషేకాలు చేసుకుంటూ ఉండండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి సొంతమవుతాయి ఇప్పటి వరకు మనము గోచార రీత్యా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం గోచార రీత్యా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం ఫలితాలు అందించడం జరిగింది అలాగే జాతక ఫలితాలు కూడా ఉంటాయి జాతక విశ్లేషణలో వచ్చే ఫలితాలని గోచార ఫలితాలని రెండింటినీ బేరీజు వేసుకొని మనం ఫలితాలు నిర్ణయం చేయాల్సి వస్తుంది ఇవే మీ జాతకంలో ఇప్పుడు దశలో బాగుంటే ఈ గోచార ఫలితాలు బాగలేనంత మాత్రమే మీకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు కొద్దిగా ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అలాగే మీకు జాతకం బాగలేదు గోచార ఫలితం బాగుంది కొంతమేర హెల్ప్ అవుతూ ఉంటుంది రెండూ బాగున్నాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణకి కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చును మా కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ పైన ఉన్నాయి వాటికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చును అందరూ బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఈ ఉగాదిని దిగ్విజయంగా జరుపుకొని ఈ యొక్క సంవత్సరం అందరి జీవితాల్లో శుభాలు రావాలని కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం ఉంది ఈ సంవత్సరం కూడా మొదటి అర్థం కొద్దిగా ఇబ్బందులు ఉంటుంది అంటే మొదటి నాలుగు నెలలు కొద్దిగా ఇబ్బందుల ప్రకార పరిస్థితులు ఉంటాయి కానీ మిగిలినవన్నీ బాగుంటాయి కాబట్టి ఈ యొక్క సంవత్సరం మీ యొక్క జీవితాల్లో శుభాలు ఎక్కువగా జరగాలని అందరూ ఆనందంగా ఉండాలని మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క సమాచారాన్ని మీరు పది మందికి షేర్ చేయండి మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయాస్ సర్వే జనా సుఖినో భవంతు